సుహాసిని హాయ్ చెప్పనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే వినకొండ పని మీద మేము రెడీ అయ్యి వెళ్తున్నమాట. నా చేతులు చూడండి ఎలాగ పండిందో. అని చూపినా రాజు. అబ్బో సుహాసిని, అబ్బో. సరేనండి, ఇంకా సుహాసిని అయితే చిట్టి చిట్టి కాళ్ళకి అలానే చేతులకి అయితే మనటి వీడియోలో గోరిండా పెట్టింది చూపించాయి కదా. అలానే మనటి వీడియోలో కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాం మీ తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చదువుతున్నా కదా. ఈ రోజు అయితే ఉదయం లేచి రాజుని 7 గంటలకు లేపి రాజు త్వరగా రెడీ అవ్వు, రెడీ అయినమ్మంటే ఈ రోజు బుడ్డమైన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ముందుగైతే ఇంకా రాజు 7 గంటలకు లేచి అన్నకూర వండేసిందండి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఉప్పు చేప అది చేసింది, చాలా బాగుంది. ఇంకా భోజనం చేసాము, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మొదలు అవుతుంది. త్వర త్వరగా వినకొని బయలుదేరాలి. వినకొని ఎందుకు బయలుదేరాలంటే ఇంకా బుడ్డమ్మ కోసం అని హాస్పిటల్కి వెళ్తున్నాము. హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాము అంటే ఇంకా బుడ్డమ్మ ఇప్పుడు డెలివరీ కూడా 8 మంత్స్ వచ్చిందండి. ఇంకైతే బుడ్డమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇంతవరకు తీసుకురాలేదు, అందుకని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా రాజీ డెలివరీ అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతున్నాము. 8 మంత్స్ నుంచి నేను ఏం చేస్తున్నాను ఇంకా తెచ్చుకోకుండా అంటారా? 8 మంత్స్ నుంచి నేను ఇప్పటికి 4-5 సార్లు వెళ్ళొచ్చానండి. వెళ్ళొస్తే ఒకరోజు సర్వర్ అందలేదని, ఒకరోజు ఆఫీస్ లేదని, ఒకరోజు వాళ్ళు రాలేదని, వీళ్ళు రాలేదని చెప్పేసి సాగులు చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు మాత్రం ఇంకా వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు సోమవారం కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ సోమవారం రోజు అయితే వెళ్తున్నాం వినకుండా. వెళ్ళి త్వర త్వరగా ఇంకా బుడ్డమ్మ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకురావాలని ఏం అవసరం అని మీరు అడగచ్చు. మీరు అడుగుతారా నాకు తెలుసు, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకొస్తానంటే ఇంకా బుడ్డమ్మాయికి ఎమ్మటనే ఆధార్ కార్డు అప్లై చేయాలండి. ఆధార్ కార్డు అప్లై ఎందుకు చేయాలని అంటే మన ఎంతైనా ఆడపిల్ల కదండి, ఆడపిల్ల కోసం ఒక తండ్రికి నాకు ఒక బాధ్యత జాగ్రత్త ఉండేది కాబట్టి. ఏంటంటే మ్యాటర్ రామంటారా ఏంటంటే ఇంకా బుడ్డమ్మాయి కోసం ఇంకా పోస్ట్ ఆఫీస్లో కానీ ఎస్బీఐలో కానీ సుకన్య సమృద్ధి స్కీమ్స్ ఆడపిల్ల చాలా ఉండే కదండి, అందుకని చెప్పేసి వాటిలో ఇంకా బుడ్డమ్మాయికి మా సోమతి తగ్గట్టు నెలకి కొంత అకౌంట్లు వేస్తుంటే మా సుహాసినికి ముందు రోజుల్లో ఎడ్యుకేషన్కి చదువు కానీ దీనికి ఒకటి ఉపయోగపడతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా నా భార్య నేను రాత్రి ఆలోచించి మనకు ఉండే ఆడపిల్లలు కదా రాజీ, ఆడపిల్లలు అంటే భారమే కాదు రాజీ అసలు చాలా తేలిక అని చెప్పి ఇంకా ఆ తేలికని ఎలా చేసుకోవాలంటే అదే ఇంకా మన ఆధార్ కార్డు తీసుకొని పోస్ట్ ఆఫీస్లో కానీ ఇంకా ఎస్బీఐలో కానీ ఇలాంటి ఆడపిల్లలు చాలా స్కీమ్లు ఉండేవి అండి బ్యాంకులో. ఒక అకౌంట్ ఓపెన్ చేయించి బుడ్డమ్మాయికి మనం నెలకి 1,000, 3,000, 1,500 మన స్తంభ తగ్గట్టుగా ఒక 10 సంవత్సరాలు అలా వేస్తుంటే వడ్డీ చక్రవడ్డీ భూచక్రవడ్డీ అయ్యే అవుతామంటే మనకి దిగులే ఉండదు. సింపుల్ రాజీ, ఈ రోజులో ఆడపిల్లని చాలా బాధపడుతున్నారు కానీ దానికి ఆడపిల్లకు ఒక ప్రాసెస్గా మనం జాగ్రత్తగా ఉండి మన తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే మనం ఏదైనా కానీ ఇంకా మగపిల్లలకంటే ఆడపిల్లలకు పుడితేనే బాగుండిద్ది అని అంత హ్యాపీ ఉండిద్ది. సరేనండి, ఇంకా సుహాసిని కోసం అని చెప్పేసి ఇంకా రాజుని అయితే సుహాసిని బ్యాంక్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. సుకన్య సమృద్ధి స్కీమ్ ఉంటుంది కండి, ఇంకా అదైతే ఓపెన్ చేయబోతున్నాం అకౌంట్ అయితే. అది ఓపెన్ చేయాలంటే ఇంకా తీసుకురావాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంకా శివలపురంలో ఆధార్ సెంటర్లో ఇంకా ఈరోజు బుడ్డమ్మాయికి ఇంకా ఆధార్ నెంబర్ని ఓపెన్ చేస్తారు కానీ చిన్నపిల్లలకి ఈరోజు 3 నెలలకి 5 నెలలకి ఇస్తున్నారు ఆధార్ కార్డు. కానీ అందుకని చెప్పేసి బుడ్డమ్మ ఆధార్ కార్డు తీసుకొని ఇంకా బ్యాంక్ వెళ్ళి ఇంకా చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మన బ్యాంకు వాళ్ళు చెప్పారండి. ఇంకా ఆడపిల్ల అకౌంట్ ఓపెన్ చేయాలంటే సుకన్యది స్కీమ్స్ ఓపెన్ చేయాలంటే ఇలా ఆధార్ కార్డు కావాలి, ఇలాంటి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అని చెప్తే అందుకంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ముఖ్యం కావాలన్నారు, అందుకని చెప్పేసి వినకొని వెళ్తున్నాము. రెండోది ఏంటంటే చాలామంది ఇంకా మా బుడిగాడు కోసం సుహాసిని కోసం ఒకటే ఒక కామెంట్ చేస్తారండి, ఇంకా బుడ్డమ్మ క్షేమంగా ఉండాలని. ముఖ్యంగా ఎవరు ఫోన్ చేసినా ఒకవేళ ఈ మధ్యాహ్నం సమాన సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారండి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది చేస్తున్నారండి, పేర్లు చెప్పలేనే కానీ తర్వాత వచ్చేసి ఇంకా సుహాసిని కోసం సుహాసిని అందరూ బాగానే ఉన్నారు కానీ చెప్పి చెబుతారు కానీ లాస్ట్ని పోతూ బుడ్డమ్మ కోసం ఇంకా సుహాసిని ప్రిన్సెస్ చాలా సన్నగా ఉంటుంది, సన్నగున్న బలంగా ఉంటుందన్న సంగతి మాకు తెలుసు కానీ ఆ సన్నగా ఉంటుందని మీ వీడియోలో కనపడుతుంది కదా. అయితే వీళ్ళమ్మ కూడా చిన్నప్పుడు సన్నగా ఉందంట, ఇంకా అదే పోలికని అనుకుంటున్నాం మేము. కానీ నేను ఎన్ని మందులు మీకు తెలుసు కానీ మన వీడియోలు చాలా చూసుంటారు కదా, బుడ్డమ్మ కోసం ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఎన్ని చేశాను, అలా మన అసలు పెట్టిపోయి విడిగా మళ్ళీ డాక్టర్ని విడిగా కనుక్కొని సిరప్లు తీసుకొచ్చాను. ఆ మందులు తీసుకొచ్చాను కానీ కొంచెం ఆకలి బాగానే అవుతుంది, అట్టగాయలు ఇంకా జ్యూసులు ఇవన్నీ ఆకుకూరలు తినిపించండి, తాపనని చెప్పి చాలామంది సలహాలు కూడా ఇస్తున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఇంకా బుడ్డమ్మ కోసం డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసుకొద్దామని ఈరోజు వినకుండా వెళ్తున్నామండి. గత ఒక రెండో పని డ్రై ఫ్రూట్ తీసుకొచ్చిన కానీ ఉగ్గు అనే ఉంటాయి కదండి చిన్నపిల్లలకు పెట్టే బలమైన ఆహారాలు, బురువు పెరగడానికైనా లవ్వు పెరగడానికైనా వీటన్నిటికీ ఊళ్ళు రావడానికి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం వినకుండా. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 16 అవుతుంది కదా, ఇంకా తొందరగా బుడ్డమ్మకి బేబీ తీసుకున్నావా? తలపైన ఎండ ఫుల్గా ఉందండి, ఉదయాన్నం బయలుదేరమంటే రాజు ఇప్పుడు దాకా సాగులు చేసింది. ఇంట్లో ఎంత పనులు, ఇద్దరు ఉన్నాము, సాల్ట్ పోతే ఎంత అన్నం ఇద్ది, అంత అన్నంలో ఇద్దరు సరిసాగు తినిపోవచ్చు. అది కాక ఈరోజు ఉప్పు చేపనే కలిసి ఒక ముద్ద ఎక్కడ తిన్నానండి. ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా వినకుండా వెళ్దాం, లేట్ ఎందుకు ఇంకా. సరేనా.
సరే పదంపా బుడ్డ మీకు మన్నే కానీ అసలు పిల్లలు బట్టలు తీసుకుంది సరిపోతుగా సాజ్ బాగా కూడా లేవండి ముఖ్యంగా మీషోలో మీషోలో అన్ని బుక్లే చేసా బుక్లో మీషోలో మొత్తం బండ్ల వేసినా బండ్లు అంటే ఒక బండ్ నెట్టుకునే బండ ఒకటి ఉండేది కానీ లోగోగా ఇంకా వాటిలో రాజీ నీ బండ్లు వేసుకోమంటే మొత్తం ఇంకా యాడ్ యాడ్ కార్డ్ కొట్టిద్ది మాట అవన్నీ పోయి బండ్లో పడతా తర్వాత నువ్వు చూసి ఇలా ఆర్డర్ చేయబావనిద్ది అదే మ్యాటర్ సాజ్ బాబు మరి తీసుకొని వచ్చే పని లేదా బట్టలు సాజ్ బాబు మీషోలో తీసుకున్నా లేకపోతే మీషో సార్ ఏదైతే అది వినుకుని పోయి చూద్దాం అండి ముందైతే ఈ రెండు పనులు అయిపోయినాక తర్వాత చూసి చేద్దాము అలానే ఇంకోటి చెప్పాలన్నా కానీ సస్పెన్స్ అండి తర్వాత చూద్దాం మీకు సరేనా త్వర త్వరగా అయితే ఇంకా బయలుదేరదాం క్షేమంగా వెళ్ళండి క్షేమ క్షేమంగా వెళ్ళండి అని చెప్పేసి కామెంట్ చేయండి ప్రయాణాలు సుహాసిని సుహాసిని అసలు ఉండలేదండి మొత్తంగా గవర్నమెంట్ వాళ్ళు సుకన్య స్కీమ్ అని చెప్పేసి ఆడవాళ్ళకే ఇచ్చారు కానీ డబ్బులు మరి మగవాళ్ళు కూడా మరి ఇల్లు కూడా కావాలి కదా మరి బ్యాంకులో డబ్బులు వేసుకోవాలి మరి మాకి ఎందుకు జాగ్రత్తలు ఆడపిల్లైన ఒకటే మగపిల్లని ఒకటి ఈ రోజుల్లో మగపిల్లతో సహా ఆడపిల్ల కూడా చంపేస్తున్నారు తెలుసా అర్థమైందా రేపు నా కూతురు కూడా ఛానల్ ఓపెన్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సుహాసిని మా నాన్నగారి పేరు వచ్చేసి నాని నాని రాజీ ఇంకా వాళ్ళ కూతురు మాట మమ్మల్ని సపోర్ట్ చేయండి నేను కుకింగ్స్ బాగా చేస్తా ఉంటాను అని వీడియో తీసింది సుహాసిని సరేనండి ఇంకా మాటలో పడిపోయి ఇంక ఇట్లా మాట్లాడుతా ఉన్నా కానీ తర్వాత వినుకొని వెళ్దాం పదండి చాలా అయితే ఏం చేద్దాం మరి సరేనండి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇంకా బుడ్డ మీద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి రాజకుమార్ అని చెబితే అయ్యో ఈరోజు స్టాఫ్ లేరే ఎలాగ మరి అని అన్నారండి వాళ్ళు ఏం చేయాలండి మేము కనీసం ఇప్పుడు 5 సార్లు వచ్చాము 5 మాటలు తిరిగాము కనీసం మేము రావాలంటే 30 కిలోమీటర్ దూరం నుంచి రావాలి మా ఇబ్బంది కూడా అర్థం చేసుకున్నాండి ఇట్లా తిప్పితే ఎలాగ 5 సార్లు అని చెప్తే 5 సార్లు నేను లేను కదా అంటున్నా మేడం గారు గురువారం కానీ శుక్రవారం కానీ ఒక 4 రోజులు ఆగి రామని చెబుతున్నారు స్టాఫ్ లేరు ఈరోజు విజయవాడలో ఏదో చిన్న ఫంక్షన్ ఉందంట విజయవాడ వెళ్ళారు అందరూ అని చెబుతున్నారు అది కాక కొత్త హాస్పిటల్ ఏదో ఓపెనింగ్ ఉందంట ఇక్కడ కొత్త హాస్పిటల్ నాకేం కనపడలేదు మరి ఇక్కడ ఓపెనింగ్ ఏదైనా కానీ ఇంకా సాగులు ఇంకా వాళ్ళు చెప్పింది ఊంగొట్టం తప్ప మనం ఏముందండి చేసేది ఏముంది మళ్ళీ శుక్రవారం కానీ ఇంక ఇప్పుడు వచ్చి చాలా ఆశపడ్డాను ఎందుకంటే తీసుకొని ఎమ్మన్నే ఇంకా వెళ్తా వెళ్తా దారి మధ్యలోనే ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళి బుడ్డ మీద ఇంకా అప్లై చేద్దాం అనుకున్నాను అనుకున్నది అవ్వలేదు సరేనండి ఇంకా తర్వాత ఒక పని అయితే అవ్వలేదు రెండో పని ఏముంది ఇంకా బుడ్డమ్మకి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అలానే మా తమ్ముడు కూడా వచ్చారంట బుజ్జమ్మన అలానే మా తమ్ముడు మరదలు గారు వచ్చి మా మరదలు గారికి హెడేక్ ఉందంట తలకాయ నొప్పి అందుకని చెప్పేసి ఇక్కడ చూపించుకుంటున్నాను అన్నారు వాళ్ళు వీలైతే కనపడితే చూపిస్తాను ఇంకేం రాజీ ఏం చేయాలి బుడ్డమ్మకి ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి తీసుకొని కూరగాయలండి ఇంట్లో కూరగాయలు ఉన్నాయి ఉండేవా పని మనల్లా పని మానుకొని 800 కూలు మానుకొని వస్తే ఏమాలి ఈరోజు సోమవారం కదా అన్నీ ఉంటాయి అనుకున్నాను సరే నన్ను తర్వాత వెళ్ళిపోదాం మరి మళ్ళీ వస్తా మళ్ళీ వదిలిపెట్టను వెళ్ళిన సరే అండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే వచ్చామండి అక్కడైతే పని కాలేదు శుక్రవారం రమ్మన్నారు ఇంక ఈసారి అయితే బావ అక్కడే పోయేస్తాడండి ఇంకా బుడ్డమ్మాయికి మన నర్సరాపేటలో బావ అయితే ఇంకా టానిక్లు తీసుకొచ్చాడు కదండి ఇంకా అయిపోతే ఇంక మళ్ళీ సేమ్ అలాంటి మందులే తీసుకున్నాం బలానికైతే ఇంక ఈ లోపు అయితే ఇంక బుడ్డమ్మాయి అయితే చాలా వీక్గా ఉంటుంది ఇంకా బరువు తక్కువగా ఉందని చెప్పేసి ఇంకా జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అయితే తీసుకున్నామండి బుడ్డమ్మాయికి ఇంకా ఆయన అన్నాడు నా హాడ అన్ని క్వాలిటీ ఎక్కువేనమ్మా ఇంకా రేట్ ఎక్కువైనా కానీ చిన్నపిల్లలకు కదా అని చెప్పేసి బావ అయితే ఇంకా డబ్బులు ఏముందని చెప్పేసి బుడ్డమ్మాయికి అయితే తీసుకున్నాడండి ఇంకా 3 తీసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఇంకా వాటికైతే ఇంక మన సబ్స్క్రైబ్స్ కూడా ఇంకా అవి పెట్టండి ఇవి పెట్టండి బాగుండిద్ది బేబీ బాగా హెల్తీగా ఉండిద్ది అని చెప్పారు కదా అందుకని చెప్పేసి ఇంకా సుహాసినికి అని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కదండి మళ్ళీ సాస్ బాబుకనో మా అమ్మకని చెప్పేసి సెంటర్లో పోయి కాయలు తీసుకుందామండి
సరేనండి. ఇంకా జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు మొత్తం 800 తీసుకుంటే అయిపోగా తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ తీసుకున్నాం ప్రియా ఫుడ్స్, సాయి ప్రియా ఏజెన్సీ. బాగున్నాయి కదా రాజీ, ఇంటి పైన అగా ఇంకా ఎట్ట చేయాలో చూద్దాం. అసలుకి మనం వినకుండా ఒక పని మీద వస్తే ఆ పని అవ్వకుండా మిగతా పనులు మొత్తం ఇది అయిపోయినాయండి. బుడ్డ అమ్మకి ఇంకా ముందులని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్ని, అలానే పిల్లలకి కాయల పండ్లు అన్ని మొత్తం పూర్తి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టైం చేసేటన్నారా మధులు అవుతుందండి. ఎండలు మాత్రం మామూలుగా ఇట్లా తీవ్రంగా కాస్తామండి. మేము అటు తిరిగి ఇంకా రాజు అయితే నీరసం అయిపోయింది. ఇంకా బుడ్డమ్మని ఎత్తుకొని ఇంకా బుడ్డమ్మని నేను కంచేపు రాజు కంచేపు వేసుకున్న తర్వాత ఇంకా రాజు ఏమైనా తాగుతాం అంటే ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగుతాం బావా అని చెప్పింది. రాజు ఏమో ఇంకా బనానా ఆర్డర్ ఇచ్చిందండి. బనానా జ్యూస్ ఎలా చేస్తారో చూద్దాం. మరి చాలా బాగా చేశాడు రాజీ. ఏం తాగుతావు? అరటిపండు జ్యూసా? ఇదిగోండి చక్కెర కేలి అనుకుంటా అన్న, రెండు గట్ వినుకోండి. సెంటర్ అండి ఇది. బుడ్డ మీ నిద్రపోతుందా? పండుగ పడుకోండి. బాగుందా బుట్ట మీద ఆపు, బుట్ట మీద ఆకోదలే. ఓకేనండి. అలాగా ఇంకా బనానా జ్యూస్ తాగైతే ఇంకా వినకుండా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. రాజే ఇంట్లో పని చేసుకుంటా ఉంది. ఇంకా బుడ్డమ్మ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయ్యింది తీసుకున్నాం కదండి. ఇంకా అవి ఎలా చేస్తారని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా వినకుండా ఇంకా బుడ్డమ్మ ఇంకా పని అవ్వలేదు కదండి. ఇంకా శుక్రవారం కానీ గురువారం కానీ ఆ మధ్య రమ్మన్నారు కదా, కొన్ని రోజులు ఆగి మళ్ళీ వెళ్ళి అవి తీసుకొని వస్తాను. ఆ రోజు ఇంకా మీకు ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. సరేనండి, కొత్త వచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ఒక లైక్ కొట్టండి. సరేనా?